వెల్కమ్ టు మై ఛానల్ భిక్షు వరల్. సర్వజన హితం మా లక్ష్యం. ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు మనం పిఎఫ్ బ్యాలెన్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మందికి పిఎఫ్ బ్యాలెన్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇంటర్నెట్కి వెళ్ళేసి డబ్బులు ఇచ్చేసి తమ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఏదో ఒక వెబ్సైట్లో సర్చ్ చేసేసి చివరికి ఆ కరెక్ట్ అయిన వెబ్సైట్ దొరకక విసుగు చెంది చాలా మంది వదిలేయడం జరుగుతుంది. కేవలం మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు, కేవలం 2 నిమిషాలు మీ పిఎఫ్ బ్యాలెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈపిఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. దాని ద్వారా మనం మీ యొక్క పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసేసి దాంట్లో మీ యొక్క బ్యాలెన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఈపిఎఫ్ అనేది ఎంప్లాయీస్ అనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే తమ శాలరీ నుంచి పిఎఫ్ అనేది కట్టవడం జరుగుతుంది. ఎంప్లాయీ నుంచి 12%, ఎంప్లాయర్ 12% మీ పిఎఫ్లో వేయడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.5 నుంచి ఉండడం జరుగుతుంది. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ పిఎఫ్ను అనేది మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎంప్లాయ్ మీరు జాబ్ రిజైన్ చేసిన తర్వాత 2 మంత్స్ గ్యాప్ ఉన్నట్లయితే మీరు పిఎఫ్ని విత్డ్రా చేసుకోవడానికి అర్హులు. సైట్ కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇందులో పాస్బుక్ ఓపెన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ని మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. వెంటనే మీకు మీ ఈపిఎఫ్ పాస్బుక్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి సంబంధించిన నంబర్ ఉంటుంది. అది క్లిక్ చేశాక మీ యొక్క ఇయర్లీ పాస్బుక్ని చెక్ చేసుకోండి. ఈ పాస్బుక్లో టోటల్ ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కరోనా సమయంలో మనకి పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా 75% వరకు చేసుకోవచ్చు. ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. దాని ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.